గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ జపనీస్ ఇండెక్స్ నికాయ్ 42,000 పైన, ఆల్మోస్ట్ 42,200 సమీపంలో మనకు ఒక ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే లాస్ట్ నైట్, గత రాత్రి అమెరికన్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా మనకు క్లోజ్ కావడం చూసాం. ఎస్ఎన్పి 500 5633 1% పెరిగింది. సో ఇది ఈ ఏడాదిలో 37th రికార్డ్ హై ఫర్ ఎస్ఎన్పి 500. నాస్డాక్ కూడా 1.18% పెరిగింది. అక్కడ టెక్ స్టాక్స్ లీడ్ చేశాయి. మెగా క్యాప్స్ ఎన్విడియా, యాపిల్ ఇలాంటి కంపెనీలు అవుట్ పెర్ఫామ్ చేశాయి యుఎస్ ట్రేడింగ్లో. నిన్న మన మార్కెట్స్లో నిన్న ఒక సెల్లింగ్ చూసాం, ఒక ప్రీ బడ్జెట్ సెల్ ఆఫ్ అనండి, ప్రాఫిట్ బుకింగ్ అనండి, ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రిలేటెడ్ యాక్టివిటీ కొంతవరకు. ఇలా ఓవరాల్గా మొత్తం మీద సెల్లింగ్ అనేది మనం చాలా సెషన్స్ తర్వాత, లాస్ట్ జూన్ 4th తర్వాత మనకు 24 ట్రేడింగ్ సెషన్స్ జరిగాయి. ఇందులో 6 సెషన్స్ మాత్రం నష్టాలతో ముగిసాయి. అందులో నిన్నటిది ఒకటి, నిన్న కూడా అందులో నిఫ్టీలో ఒక దశలో భారీ పతనం అనేది చూసాం. కాకపోతే లోవర్ లెవెల్స్ నుంచి 180 పాయింట్లు కోలుకుంది నిఫ్టీ. సో 24,324 నిన్న క్లోజింగ్ లెవెల్, 108 పాయింట్స్ నష్టం. ఒకప్పుడు ఒక దశలో 280 పాయింట్ల నష్టం కూడా మనకు కనిపించింది. 24,141 నిన్నటి లో, అలాగే 24,324 క్లోజింగ్ లెవెల్. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత ఎటువంటి రికవరీ వచ్చింది. మిడ్ క్యాప్ ఇండెక్స్లో కూడా అటువంటి రికవరీనే మనకు కనిపించింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ అది కూడా నష్టాలతోనే ముగిసింది, బట్ 2% రికవరీ అనేది ఇంట్రాడే లోస్ నుంచి మనకు కనిపించింది మిడ్ క్యాప్ ఇండెక్స్లో. ఇది ఆల్ టైమ్ హైని డిఫెండ్ చేసుకోలేని అంటే నెర్వస్నెస్ కావచ్చు, లేదు బడ్జెట్కి ముందర వచ్చే ఒక రకమైనటువంటి నెర్వస్నెస్ కావచ్చు. ఈ రెండు కారణాలు అని అనుకోవచ్చు. ఇవాళ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. ఎఫ్ఐఎస్ చాలా రోజుల తర్వాత నిన్న షార్ట్ సెల్ చేశారు. వాళ్ళు లాంగ్ పొజిషన్స్ కట్ చేస్తున్నారు, 26,000 కాంట్రాక్ట్స్ లాంగ్ పొజిషన్స్ కట్ చేస్తున్నారు. షార్ట్స్ పెంచుకున్నారు 21,525 షార్ట్స్ వాళ్ళు నిన్న కొత్తగా తీసుకున్నారు. సో దీంతో ఏం జరిగింది, 3.85 lakh కాంట్రాక్ట్స్ కాస్త అంటే వాళ్ళ షార్ట్ పొజిషన్స్ 3.38 lakhs తగ్గాయి. అలాగే రిటైల్ వాళ్ళు అంటే మన క్లయింట్స్ అంటారు ఇక్కడ, సో వాళ్ళ క్లయింట్స్ పరిస్థితి చూస్తే షార్ట్స్ తగ్గాయి వాళ్ళవి. కాబట్టి షార్ట్స్ కవరింగ్ అనేది క్లయింట్స్ చేసుకుంటే కొత్త షార్ట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. ఇది మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పిక్చర్. ఇక రిజల్ట్ సీజన్ ప్రారంభమవుతుంది. టీసీఎస్ రిజల్ట్స్ ఈరోజు రాబోతున్నాయి, హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్ రేపు ఉన్నాయి, అవెన్యూ సూపర్ మార్ట్ శనివారం అనౌన్స్ చేయబోతోంది. ఇవి మనకు రిజల్ట్ సీజన్కి సంబంధించి. ఇంకా ఇవాళ చిన్న చిన్న కంపెనీలు చాలా ఉంటాయి, బట్ పెద్ద కంపెనీల గురించి మనం మాట్లాడుకుంటే మరొక ప్రధానమైన అంశం ఎర్నింగ్ సీజన్తో పాటు అఫ్కోర్స్ ప్రీ బడ్జెట్ రియాక్షన్స్ ఐదర్ సైడ్. ప్రీ బడ్జెట్ ర్యాలీ కూడా ఉండొచ్చు ఒక దశలో. ప్రస్తుతానికి మాత్రం మనకు ఒక సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తోంది నిన్నటి ట్రెండ్ వరకు. ఇవాళ కన్ఫర్మ్ అవుతుంది ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే హైయర్ లెవెల్స్ దగ్గర నిఫ్టీ నిలదొక్కోలేకపోతుందా అనేది. ఎందుకంటే 24,180 10-day ఎక్స్పెనేషన్ మూవింగ్ యావరేజ్ ఫర్ నిఫ్టీ నిన్న ఆ దగ్గర దాకా వచ్చి అక్కడి నుంచి రికవర్ కావడం అనేది చూసాం మనం. సో ఆ 10-day ఎక్స్పెనేషన్ మూవింగ్ యావరేజ్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది నిఫ్టీ, బుల్స్ ఆ మేరకు ప్రయత్నం చేస్తారు. అలాగే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి నిన్న 52,189 క్లోజింగ్ లెవెల్, 20-day మూవింగ్ యావరేజ్ పైన ఉంది 51,907. సో అది కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మిడ్ క్యాప్స్లో మాత్రం నిన్న క్లోజింగ్ లెవెల్ 56,921 అండ్ 20-day మూవింగ్ యావరేజ్ వచ్చేసి 55,792. సో పైనే ఉంది 20-day మూవింగ్ యావరేజ్కి. సో అంతవరకు కంఫర్ట్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో నిన్న ఒక దశలో వచ్చిన సెల్లింగ్ చూస్తే చాలామందికి కంగారు వేసింది. ఏమైపోతుంది మార్కెట్, ఏదన్నా పెద్ద క్రాష్ వస్తుందా అనే ఒక భయం కలిగింది. తర్వాత కొంచెం రికవర్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు మిడ్ క్యాప్స్ పరంగా ఒక న్యూస్ ఉంది. ఏమిటి అదంటే, ఎన్ఎస్సి ఇప్పుడు 1010 స్టాక్స్కి అన్అప్రూవ్డ్ లిస్ట్లో పెట్టేసింది. అంటే ఈ స్టాక్స్లో లెండింగ్ కానీ, బారోయింగ్ కానీ, ఈ ఫైనాన్సింగ్ కానీ చేయరాదు, క్యాష్ లివరేజ్ అనేది చేయరాదు అంటూ ఆ లిస్టులో చాలా కంపెనీలు ఉన్నాయి. మనకు
అదానీ పవర్ అంటే ఇప్పుడు ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అలాంటివి ఉంటాయి కదా, అవి వీటికి అప్లై కావన్నమాట. అదానీ పవర్ ఉంది, అతుల్ ఆటో ఉంది, ఆధార్ హౌసింగ్ ఉంది, ఆర్తి సర్ఫెక్టెంట్స్ ఉంది, అజ్మీరా రియాలిటీ ఉంది. అంటే పెద్ద కంపెనీల గురించి చెప్తున్నాను, చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. బీడీఎల్ ఉంది, హడ్కో ఉంది, హెచ్సిసి ఉంది, ఇటువంటి కౌంటర్స్ అనమాట. అంటే వీటిల్లో ఎక్కువ ఇవి వేడెక్కిపోయాయి, వాల్యుయేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయని బహుశా ఎన్ఎస్సి ఫీల్ అవుతుందేమో తెలియదు మనకు. ఇది ఒక ఫ్యాక్టర్. అండ్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఎలాగో అనుకున్నాం మనం. అలాగే యుఎస్ సిపిఐ డేటా ఇవాళ నైట్కి వెలువడబోతోంది. అండ్ రకరకాల ఐపీఓస్ రాబోతున్నాయి మనకు. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో లక్ష కోట్ల రూపాయల ఐపీఓ పైప్లైన్ మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని పొజిషన్స్ మరీ ఎక్కువ లాంగ్ పొజిషన్స్ తీసుకోవద్దు. స్టే ఇన్వెస్టెడ్, అందులో ఎటువంటి మార్పు లేదు. కానీ కొత్త పొజిషన్స్ తీసుకునే ముందు మాత్రం చాలా సెలెక్టివ్గా, కేర్ఫుల్గా, గోయింగ్ బై ఎర్నింగ్స్ డైరెక్షన్, మేనేజ్మెంట్ కామెంటరీ మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి. సో దట్ పోర్ట్ఫోలియోస్ని సేఫ్ గార్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది. ఎందుకంటే బడ్జెట్ తర్వాత మళ్ళీ మనం ఏం చేద్దాం, ఎటువంటి కొత్త వ్యూహాలు పన్నుదాం, ఎటువంటి కొత్త స్టాక్స్తో మన పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవచ్చు, లేదు ఉన్న స్టాక్స్ని ఏమైనా మనం ఎలిమినేట్ చేయాలి, ఇవన్నీ బడ్జెట్ తర్వాత ఒక మంచి క్లారిటీ వస్తుంది మనకు. అప్పటి వరకు మాత్రం కొంత అప్రమత్తత అవసరం, కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఆటో స్టాక్స్లో చూశాను నిన్న, ఓహో ఇంకేముంది ఆటో బ్రహ్మాండంగా ఉందనుకున్న టైంలో వాళ్ళు అలాగా నీళ్లు చల్లారు. ఏమని ఎమ్ ఒక మోడల్ మీద ఎక్స్యూవీ 400 ఈవీ మీద 1,20,000 డిస్కౌంట్ ఇస్తుంది ఎమ్ నిన్న. అందుకనే 6-7% తగ్గింది ఎక్స్యూవీ 500 మీద. ఇదే పరిస్థితి అలాగే మారుతి కూడా ఏం తక్కువ తినలేదు. మారుతి జిమ్మి, ఇది ఫెయిల్డ్ మోడల్, ఇది వాళ్ళ యూటిలిటీ వెహికల్, ఇది సో జీప్ లాంటి మోడలు. 1.5 lakhs క్యాష్ డిస్కౌంట్ ఇస్తుంది ఇప్పుడు జిమ్మి మీద. వ్యాగనార్ మీద 53,000, ఆల్టో లాంటి ఒక చిన్న కార్ మీద 48,000 క్యాష్ డిస్కౌంట్ ఇస్తుంది. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతోంది, ఇక్కడ ఏమైనా ఒక స్లగిష్నెస్ ఉందా, సేల్స్ గ్రోత్ ఏమైనా తగ్గిందా, లేదంటే ఎందుకంటే మనం 3-4 months బ్యాక్ వరకు ఆటో సేల్స్ నెంబర్స్ చూస్తే మనకు చాలా ఎంకరేజింగ్గా వస్తున్నాయి. లాంగ్ క్యూస్, వెయిట్ లిస్ట్, ప్రతి మోడల్కి పిచ్చి మోడల్స్ కూడా మనకు ఒక లాంగ్ వెయిట్ లిస్ట్ అనేది కనిపించింది. ఇప్పుడు బహుశా అందరు అన్ని వెళ్ళగానే షోరూమ్ నుంచి కార్ తీసుకునేటువంటి ఒక పరిస్థితి కూడా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆటో స్టాక్స్లో కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి. అలానే ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఎప్పుడైనా ఒక్కొక్క నెల, మళ్ళీ మనకు ఫెస్టివల్ సీజన్ వస్తుంది రేపు సెప్టెంబర్ నుంచి, కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ పనిచేస్తూ ఉంటాయి. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ నుంచి మనకు ఉన్నదాకా కింద వేలాడుతున్నాయి పండ్లు కాయలు, చక్కగా ఇలా కోసుకొని తినే పరిస్థితి. ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళాయి, అంటే కొంచెం ఎగిరి గంత వేసి పళ్ళని అందుకోవాల్సినటువంటి సమయం అన్నమాట. అందుకని కొంత కష్టపడాలి, ఇక్కడ కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి. ఏది పడితే అది కొంటే డబ్బులు రావు. నిన్న మొన్నటి వరకు ఉన్న ట్రెండ్కి కొంచెం బ్రేక్ పడిందని చెప్పాలి. జాగ్రత్తగా స్టాక్ పికింగ్ చేస్తే తప్పకుండా విజయం ఉంటుంది, అందులో ఏమీ డౌట్ అనుమానం పడాల్సినటువంటి అవసరం లేదు. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, నిన్నటి ఫాల్ ఆఫ్ కోర్స్ చూసాం మనం, ఆ తర్వాత కొంత లోవర్ లెవెల్స్లో సపోర్ట్ కూడా వచ్చింది. ఎలా చూస్తున్నారు ఈ అమ్మకాలని మీరు? మాత్రం సర్ప్రైజ్ లేదండి వసంత్ గారు, ఎందుకంటే మనం కాస్ట్ చేయటం కూడా చూసాం లాస్ట్ మండే నుంచి కూడా అనమాట. ఈ వీక్ స్టార్టింగ్ నుంచి కూడా బిగ్ ఈవెంట్ బడ్జెట్ ముందుంది కాబట్టి అల్ట్రా కాస్టియస్ గా ఉండాలి. ఎందుకంటే సెక్టార్ స్పెసిఫిక్, స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్ స్విఫ్ట్ గా ఉంటాయి. లివరేజింగ్ ఎక్కువ చేయొద్దు, తగ్గించుకోండి లివరేజింగ్ అని చెప్పేసి కూడా కాస్ట్ చేస్తాం. అండ్ మేబీ రెగ్యులేటర్స్ కూడా ఇవాళ అదే ఫీల్ అవుతారు. చాలా స్టాక్స్ లో మార్జిన్ ఫండింగ్ అనేది ఈ మధ్య ఎక్కువ ఎక్కడైతే అయిందో అక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ మాత్రం ఒడిదుడుకులు కనమాట మార్కెట్ ప్లేయర్స్ ప్రిపేర్ కాకపోతే అసలు మార్కెట్లోనే ఉండకూడదు. ఎందుకంటే దిస్ ఈస్ టు బి ఎక్స్పెక్టెడ్ అంటాను నేను. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఇంట్రాడే ఫాల్ ఏదైతే వచ్చిందో మధ్యలో మనం మాట్లాడుకోవటం కూడా జరిగింది, అప్పుడు కూడా అన్నాను అట్లీస్ట్ మధ్యలో ఇట్లా ఒక బెత్తం పెట్టి స్కూల్ మాస్టర్ కాషన్ చేసినట్టు అనమాట పిల్లల్ని. ఇన్వెస్టర్స్ ఇన్ మార్కెట్ కూడా ఇట్లా లెసన్స్ ఇస్తూ ఉంటుంది మధ్యలోనమాట. ఇంట్రాడే డిప్స్ ఇట్లా షార్ప్గా వచ్చినప్పుడు కొంచెం సైకలాజికల్లీ ఇన్వెస్టర్స్ ప్రిపేర్ చేస్తుంది. మీరు కంప్లసెంట్ గా ఉన్నా ఆర్ మీరు రిలాక్స్డ్ మోడ్ లో ఉన్నా, మీరు తప్పులు చేసినా కూడా మార్కెట్ కండోన్ చేస్తుంది అనుకుంటే కనుక అట్లా ఉండదు, ఖచ్చితంగా పనిష్ అవుతారంటానికి నిన్న వన్ ఆఫ్ ది ఇంట్రాడే స్వింగ్స్. ఎట్ వన్ పాయింట్ మనం చూస్తే నిన్న డే లో 24,150 నిఫ్టీ వచ్చింది. అదే విధంగా సెన్సెక్స్ కూడా దాదాపు 80,000 కిందకు వచ్చి 79,400 దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ నెక్స్ట్ 2-3 days కూడా బిఫోర్ బడ్జెట్ దీస్ లెవెల్స్ ఆర్ గోయింగ్ టు బి కీ. అంటే నిన్న లో లెవెల్స్ ఏ అయితే ఉన్నాయో 24,150 అండ్
సెన్సెక్స్ లో 79,400. ఆ లెవెల్స్ అంటూ కనుక డౌన్ సైడ్ కట్ అయితే ఫర్దర్ వీక్నెస్ అనమాట, అన్నదర్ 2-3% కరెక్షన్ ఇన్ ఇండిసెస్ రూల్ అవుట్ చేయలేము. సరే నిన్న ఇట్ 1.2.5-3% వరకు ఇండిసెస్ పడి అక్కడి నుంచి రికవర్ అయినా సరే ఈ కాస్ట్ని మాత్రం కేర్ఫుల్గా గుర్తుంచుకోవాలి, కాబట్టి లోస్ట్ నోట్ చేసుకోమంట. నిన్న మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో కూడా చూసాం, ఎట్ వన్ టైమ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ లో దాదాపు 2.75-3% పట్టం చూసిన ఎండ్ ఆఫ్ ది డే వచ్చేపాటికి మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.19%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7% అనమాట వీక్నెస్ జనరేట్ చేయడం చూసాం. కానీ క్లియర్లీ మార్కెట్ బ్రెడ్త్ చెప్పేస్తాను, నిన్న అడ్వాన్సెస్ 1,363 ఉంటే డిక్లైన్స్ అంటే తగ్గిన షేర్లు దాదాపు 2,600 ఉంది, లిటరలీ డబల్ ఉన్నాయి అనమాట. అంటే అక్కడే అర్థం చేసుకోవాలి బ్రాడర్ మార్కెట్ లో ఎంతో కొంత అనమాట ఈ సెల్ ఆఫ్ అనేది ఉంది, జాగ్రత్త పడండి అని చెప్పేసాను అనమాట. అయితే మేజర్ క్యూసా మనం మన డొమెస్టికల్లీ చూస్తే ఇన్ఫ్లేషన్ డేటా ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇవాళ మేబీ సిపిఐ అనమాట 4.9% వరకు కూడా రావచ్చు అని అనుకుంటున్నాం. ఈ పెట్టాలి 4.9% అట్లా సిపిఐ వస్తే అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ వస్తే మాత్రం ఇట్ ఈస్ ఎ బిట్ నెగిటివ్ ఫర్ మార్కెట్స్ అంటాను ఇన్ ద పాయింట్. ఎందుకంటే ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిద్దాం అనుకున్న పోస్ట్ ఎలక్షన్స్ తగ్గిస్తుంది అని అందరు ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు, కానీ ఇన్ఫ్లేషన్ ఇంత స్ట్రాంగ్ గా ఉంటే నెక్స్ట్ రౌండ్ లో కూడా తగ్గించే పాసిబిలిటీ అయితే ఉండదని చెప్పేసి అని అనుకోవాలి. ఆ ఇన్ఫ్లేషన్ డేటా ఒక పక్కనైతే కనుక యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఇంపార్టెంట్ అవుతుంది. నిన్న పోవెల్ గారి స్టేట్మెంట్ తర్వాత అక్కడ ఓవరాల్ గా అనమాట కాస్త ఏదైతే డోవిష్ గా ఉండి ఖచ్చితంగా వడ్డీ రేట్లు తగ్గే స్కోప్ ఉంది ఇండైరెక్ట్ గా అన్నా అని చెప్పేసి హోప్స్ ఎక్కడైతే నెలకొన్నాయో అక్కడ న్యూ హైస్ కి ప్రొపెల్ అవటం చూసాం, ఎస్ఎన్పి కానీ ఇట్లా అదర్ ఇండిసెస్ కూడా అక్కడ. బట్ సేమ్ అదే గ్రీన్ పిక్చర్ ఇండియాలో ఉంటుందా అంటే కనుక వీఆర్ ఆల్రెడీ ఇన్ అన్చార్టెడ్ టెరిటరీ, గుర్తుంచుకోవాలి హిస్టారిక్ హైస్ దగ్గర ఉన్నాం. జూన్ 4 నుంచి చూస్తే ఏ రోజు అయితే కనుక ఫలితాలు వచ్చినాయి ఎలక్షన్ ఫలితాలు ఆ రోజు 1.6% ఇండెక్స్ పడింది నిఫ్టీ, అక్కడి నుంచి రికవర్ అయ్యి ఇప్పటికి 13 times లైఫ్ టైం హై టచ్ అయింది, హిస్టారిక్ హైస్ టచ్ అయింది. కాబట్టి కంటిన్యూస్ గా ఇంత హిస్టారిక్ హైస్ టచ్ అవుతున్నప్పుడు కపుల్ ఆఫ్ సెషన్స్ స్లోలీ అనమాట లోవర్ టాప్ లోవర్ బాటమ్ అంటూ ఫామ్ అయితే మాత్రం కాన్షియస్ గా ఉండాలి. మేబీ ఒక ఇంటర్మీడియట్ టాప్ ఫామ్ అయిందా అని చెప్పేసి ఫీలింగ్ కూడా జనరేట్ అవుతుంది, అది కేర్ఫుల్ గా చూడమని చెప్పేసి అని అంటారు. బట్ అదర్వైజ్ ఇన్ జనరల్ మార్కెట్ లో ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్ లో రొటేషన్ ఎట్లా వచ్చి బయింగ్ వస్తుందో నిన్న ఇండికేషన్ ఏషియన్ పెయింట్స్ లాంటి స్టాక్స్, పెయింట్ కంపెనీ ఆ సెక్టర్ లో కాంపిటీషన్ బాగా పెరిగింది, మార్జిన్స్ తగ్గచ్చు అనుకున్న దాంట్లో నిన్న వీక్ డేనాడ్ అనమాట ఎట్లా పెర్ఫామ్ చేసి పెయింట్ స్టాక్స్ అని చూస్తే సర్ప్రైజింగ్ అనమాట స్ట్రాంగ్ గెయిన్స్ అయితే లాంచ్ చేసింది. అండ్ ఇంకొకటి కేర్ఫుల్ గా టెక్నికల్ ఇండికేటర్స్ చూసేటప్పుడు పీసీఆర్ చాలా రోజుల తర్వాత 1 కిందకు వచ్చేసింది, 0.97 దగ్గరికి వచ్చేసింది పుట్ కాల్ రేషియో. అంటే స్లోలీ నెంబర్ ఆఫ్ ఫుడ్స్ పెరుగుతున్నాయి, నెంబర్ ఆఫ్ పీపుల్ ఫుడ్స్ కొనడానికి మొగ్గు చూపుతున్నారు, పోర్ట్ఫోలియో హెడ్జ్ చేసుకోవటానికి కానీ కాషియస్ గా అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ 0.7 దాకా పీసీఆర్ తగ్గింది అని అంటే కనుక డెఫినెట్లీ బేర్స్ చాలా అగ్రెసివ్ అయిపోయారు, ఇక బేర్స్ కంట్రోల్ తీసుకుంటారని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ 1 ఇండికేషన్. వీక్స్ ఎనీవే పెరుగుతానే ఉంది, నిన్న కూడా పెరిగింది, కానీ స్టిల్ 200-day మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ ఏదైతే ఉందో దాన్ని అయితే క్రాస్ అవ్వలేదు, అరౌండ్ దాని దగ్గర హోవర్ అవుతుంది. బడ్జెట్ ముందు మేబీ దాన్ని క్రాస్ అయ్యి ఇంకో 2-3 points పెరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నా, జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్ స్టాక్స్ లో ఫెండోలో చూస్తే కనుక స్పెక్యులేటివ్ లాంగ్స్ కేర్ఫుల్ గా చూస్తే పిడిలైట్ ఇండస్ట్రీస్, ముత్తూత్ ఫైనాన్స్, గోడ్రేజ్ కన్స్యూమర్, ఎన్టీపీసీ బ్రిటానియాలో ఉన్నాయి. అండ్ అదేవిధంగా షార్ట్స్ బిల్డప్ ఎక్కడ ఉన్నాయని చూస్తే ఆబ్వియస్లీ నిన్న మార్నింగ్ నుంచి కూడా వీక్నెస్ జనరేట్ చేసిన ఎంఎన్ఎం, ఆర్బీఎల్ బ్యాంక్ ఇప్పుడు బ్యాన్ లిస్ట్ లో కూడా వెళ్ళింది, హిందుస్థాన్ కాపరు, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్ లో షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి, అది కేర్ఫుల్ గా చూడాలి. అయితే డెలివరీస్ ఎక్కడ ఉన్నాయి అని చూస్తే అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ అనమాట ఇప్పటికీ కూడా ఇన్ఫోసిస్ లో డెలివరీస్ జంప్ అయినాయి, అంబుజా సిమెంట్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్సర్ లో డెలివరీస్ పెరిగింది. అయితే ఇవాళ మార్కెట్ కి నెక్స్ట్ బిగ్ ఈవెంట్ అపార్ట్ ఫ్రమ్ బడ్జెట్ ఇంకా 23rd దాకా ఉంది కాబట్టి, బట్ టీసీఎస్ రిజల్ట్స్ ఏవైతే కనుక వస్తాయి ఇవాళ మేబీ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ అనమాట జస్ట్ రిలీజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే గ్లోబల్ కంపెనీ కాబట్టి టీసీఎస్ రిజల్ట్స్ విల్ గివ్ డైరెక్షన్ అని అంటాను. ఎందుకంటే ఐటీ మేజర్స్ 1 by 1 కంటిన్యూస్ గా రిజల్ట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి, టీసీఎస్, హెచ్సిఎల్, టెక్, ఇన్ఫోసిస్ అన్ని కూడా.
ఇంతకాలం ఐటీ సెక్టర్ కొంచెం సపోర్ట్ చేసింది, ఇన్ఫాక్ట్ న్యూ హైస్కి వెళ్ళేటప్పుడు అనమాట మార్కెట్. కాబట్టి ఈ సెక్టర్ కనుక సపోజ్ పోస్ట్ రిజల్ట్స్ లగాడ్గా అయితే కనుక ఇండిసిస్ షార్ట్ టర్మ్ హై ఏదైతే రీసెంట్లీ ఫామ్ చేసిందో హై అంత తొందరగా టచ్ కాదు బిఫోర్ బడ్జెట్ అగైన్ అని చెప్పేసి కూడా మనం అనుకోవాల్సి వస్తుంది. బ్యాన్ లిస్ట్ లో అంటామా, ఆర్బీఐ యాడ్ అయిన తర్వాత మిగతా నిన్న స్టాక్స్ ఉన్న 9 స్టాక్స్ అట్లానే ఉన్నాయి. ఏబీఎఫ్ఆర్ఎల్ బలరాంపూర్ చిన్ని ఇట్లా ఇవన్నీ కూడా అనమాట కొత్తగా డిలీషన్స్ అయ్యలేవు, అదే విధంగా ఉన్నాయి. నన్ను అడిగితే కనుక ఎక్సెసివ్ స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎఫ్ఎండ్ఓలో ఇప్పటికీ పొజిషన్స్ తీసుకోవద్దంటాను. టెక్నికల్లీ సౌండ్ డెలివరీస్ వెళ్తున్న స్టాక్స్ లైక్ నిన్న ఎన్హెచ్పిసి చెప్పాం, ఈవెన్ ఎట్ 1 పాయింట్ తగ్గిన 103 దాకా అనమాట మార్నింగ్, 106-107 దగ్గర నుంచి తిరిగి డే హై దగ్గర క్లోజ్ అయింది 109 దగ్గర. అక్కడ అంటే బ్రేక్అవుట్ కంపెనీలు అనమాట ఏవైతే ఉన్నాయో అవి మాత్రం బాగానే పెర్ఫామ్ చేస్తాయి. పవర్ కంపెనీస్ ఇలాంటి సెక్టర్ వైజ్ బాగానే పెర్ఫామ్ చేస్తాయి. కాబట్టి కేర్ఫుల్లీ బీ ఇన్ సెక్టర్స్ విచ్ విల్ నాట్ బి ఇంపాక్టెడ్ మోస్ట్లీ బై బడ్జెట్ అని చెప్పేసి కూడా అంటాను. ఎందుకంటే బడ్జెట్ తోటి ఇంపాక్ట్ అయ్యే సెక్టర్స్ లో స్విఫ్ట్ మూవ్స్ ఉంటాయి, ఐదర్ అప్ ఆర్ డౌన్. కాబట్టి అక్కడ కాస్త వీక్ హార్టెడ్ అనమాట సస్టైన్ చేసుకోలేదు పొజిషన్స్. నన్ను అడిగితే అందుకని సేఫర్ సెక్టర్స్ లైక్ డిఫెన్సివ్ బెట్స్ యాజ్ ఆఫ్ నో పవర్ ఆల్సో హెస్ బికమ్ ఏ డిఫెన్సివ్ బెట్ అనమాట, అలాంగ్ విత్ ఐటీ అవనీయండి, ఇటు ఎఫ్ఎంసీజీ అవనీయండి, ఆర్ ఫార్మా అవనీయండి. ఎఫ్ఎంసీజీలో కూడా నేను చూసాం స్ట్రాంగ్ గెయిన్స్ వచ్చినాయి బ్రిటానియా ఇలాంటి స్టాక్స్ లో. కాబట్టి ఆఫ్టర్ లాంగ్ టైమ్ డాబర్ కానీ మ్యారికో కానీ ఈ స్టాక్స్ కూడా కాస్త జంప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్టే ఇన్వెస్టెడ్ అంటాను మార్కెట్లో, అండ్ కంటిన్యూస్ గా రిపీటెడ్ గా ఒకటే చెప్తున్నాను, ప్రొటెక్ట్ యువర్ ప్రాఫిట్స్. ఈ 1-2 ఇయర్స్ మిస్టేక్స్ చేస్తా మార్కెట్ కండోన్ చేసింది, ఇక్కడి నుంచి మిస్టేక్స్ చేస్తే మార్కెట్ కండోన్ చేయదు. ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రేలింగ్ స్టాప్ లాస్ ఎస్పెషల్లీ లార్జ్ ప్రాఫిట్స్ లో ఉన్న స్టాక్స్ లో ప్రొటెక్ట్ యువర్ ప్రాఫిట్స్ అని చెప్పేసి అని అంటాను. ఓకే, ఇక పారిశ్రామికీకరణ రాష్ట్ర అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఈ అడుగు కూడా చాలా బలంగా పడింది, 60,000 కోట్ల రూపాయల విలువైన అడుగు ఇది. సో చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసు, ఆయన కార్యసాధకుడు, ఒక కార్యదక్షత ఉన్న వ్యక్తి. ప్రైమ్ మినిస్టర్ని కలిసి 5 రోజులు అయిందంతే, ఇంతలోనే ఒక మేజర్ డిమాండ్ ఆయన సాధించుకున్నారు, ఆయిల్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ హబ్ని రాష్ట్రానికి రప్పించే ప్రయత్నం జరుగుతోంది. బీపీసీఎల్ అధికారులతో నిన్న భేటీ అయిన తర్వాత సుమారుగా 60,000 కోట్ల రూపాయల పైన విలువైనటువంటి ఒక రిఫైనరీ బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతోంది. ఇది శ్రీకాకుళంలో కానీ, మచిలీపట్నంలో కానీ, రామాయపట్నం కానీ, ఈ 3 ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. ఇంకా లొకేషన్ నిర్ణయం కాలేదు, ఎక్కడ వచ్చినా ఒకటే, ఎక్కడ వచ్చినా రాష్ట్రానికి ఒక మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఒకవేళ ఈ 3 ప్రాంతాల్లో శ్రీకాకుళం, మచిలీపట్నం, రామాయపట్నంలో ఎక్కడ రాకపోయినా కూడా ఆ ప్రాంతాలకి మరొక సంస్థని రప్పించే అవకాశాలని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తీసుకొస్తారన్న నమ్మకం అందరికీ ఉంది. కాబట్టి ఎక్కడ వచ్చినా ఒకటే, అండ్ బహుశా వచ్చే బడ్జెట్లో ఏమైనా దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ ఉంటుంది కేంద్ర బడ్జెట్లో. తర్వాత లొకేషన్, ఎందుకంటే 5,000 ఎకరాల ల్యాండ్ అవసరం అవుతుంది దీనికోసం. కాబట్టి ఒక మంచి మూమెంట్ ఇది, తప్పకుండా అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్. ఇంకా చాలా వస్తాయి ఇటువంటివి, ఇది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. బహుశా మళ్ళీ పార్ట్నర్షిప్ సమిట్స్ లాంటివి కండక్ట్ చేస్తారు, అక్కడ కొన్ని ప్రపోజల్స్ వస్తాయి, వాటిలో కొన్ని ఈవెన్ 15-20% మెటలైజ్ అయినా కూడా ఒక అతిపెద్ద ఆపర్చునిటీ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, 5 సంవత్సరాలు వేస్ట్ అయింది, సరే పోయిన కాలం గురించి ఎందుకు, రాబోయే కాలం గురించి మాట్లాడుకుంటూ ఆ పాజిటివ్ డైరెక్షన్లో రాష్ట్రం కొనసాగాలని కోరుకుందాం. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మన రామకృష్ణ గారితో మాట్లాడదాం, అలాగే ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ చూద్దాం. ఫస్ట్ పునఃస్వాగతం రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. నిన్నటి ట్రేడింగ్ చూస్తే కొంచెం భయం వేస్తుందండి. అంటే కొత్తగా రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఇన్వెస్టర్స్కి వాళ్ళకి, అంటే మిడ్ క్యాప్స్లో భారీ సెల్లింగ్, మీరు చెప్పినట్లు ఎన్ఎస్సీ సర్క్యులర్ ద్వారా, అంటే ఎన్ఎస్సీలో ఎక్కువ 1,000 అబోవ్ షేర్స్ని ప్లిడ్జ్ పెట్టి మార్జిన్ ట్రేడ్ ఫండింగ్ ద్వారా ఎక్కువ మంది ట్రేడ్ చేస్తున్నారు. తద్వారా ఏంటంటే ఎక్కువ మంది తక్కువ డబ్బులతో ట్రేడ్ చేయడానికి అలవాటు పడ్డారు, అది అరికట్టడానికి ఈ స్టెప్ తీసుకున్నారు. సో అందువల్ల ఎక్కువ మూమెంట్, బిగ్ మూమెంట్స్ చూసాం. నిఫ్టీలో కూడా ఒక దశలో 319 పాయింట్లు నిఫ్టీ ఫాల్ అయింది, మళ్ళీ అక్కడ నుంచి షార్ప్గా కోలుకుంది. మనము లాంగ్ షాడో మనం నిన్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో చూసాము,
సో మార్కెట్స్ మళ్ళీ పాత రేంజ్లోకి వచ్చినాయి. అంటే ఆ రేంజ్ అంటే 300 దాటి కిందకు పడినట్లయితే అంటే మనం అనుకున్న కన్సాలిడేషన్ వదిలేసి ఒక బేరిష్ అంటే ఒక డౌన్వర్డ్ ట్రెండ్ క్రియేట్ చేసేది. కానీ అలా కాకుండా కన్సాలిడేషన్ అవుతుంది ప్రస్తుతానికి. అంటే మార్కెట్ కొన్ని ఈవెంట్స్ ముందుంది కాబట్టి, అంటే రిజల్ట్ సీజన్ ముందుంది, అట్లాగే బడ్జెట్ ముందుంది కాబట్టి మార్కెట్స్ కొంత కన్సాలిడేషన్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. సో ఈవెంట్స్ ఒక్కొక్కటి వాటి అవుట్కమ్స్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మార్కెట్ సీరియస్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఫస్ట్ ఈవెంట్ ఈరోజు టీసీఎస్ రిజల్ట్స్, దాని రియాక్షన్ రేపు మార్నింగ్ మనం ఐటీ సెక్టర్ల మీద చూస్తాము. నిన్న ముఖ్యంగా ఆటో సెక్టర్లో డిస్కౌంట్స్ ఇవ్వడంతో ఆటో సెక్టర్ పడిపోవడం, అట్లాగే మిడ్ క్యాప్లో ఎక్కువ స్టాక్స్ పడిపోవటం మనం గమనించాము. సో నిఫ్టీ విషయానికి వస్తే ఇమ్మీడియట్గా మనము సపోర్ట్స్ కనుక చూసినట్లయితే 24,200 దగ్గర సపోర్ట్ ఉందండి. నెక్స్ట్ సపోర్ట్ 24,000 బిగ్ రౌండ్ నెంబర్ దగ్గర పెద్ద సపోర్ట్ ఉంది. ఈ రెండు సపోర్ట్స్ ఇమీడియట్గా బ్రేక్ కావాలని జూలై మంత్కి నేను అనుకుంటున్నాను, ఇన్ కేస్ వెరీ బ్యాడ్ న్యూస్ ఏదన్నా ఎమర్జ్ అయితే తప్పితే. సో 24,000 అనేది సేఫ్గా మనకి ఉంది. ఈ రోజు వరకు అయితే 24,200 అనేది మంచి సపోర్ట్గా ఉంది. ఇన్ కేసు మార్కెట్స్ ఆ ప్లేస్కి వచ్చినట్లయితే బయింగ్ ఆపర్చునిటీ అని అనుకుంటాను. అంటే ఆ ప్లేస్లో బై చేసుకొని ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్తో ఒక 100 పాయింట్స్ టార్గెట్ కోసం ట్రేడ్ చేయొచ్చండి. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 51,685-90 ప్రాంతాల్లో సపోర్ట్స్ తీసుకోవచ్చు ఇన్ కేసు పడినట్లయితే. అప్పర్ సైడ్ టార్గెట్స్ వచ్చేటప్పటికి 52,562 అప్పర్ సైడ్ టార్గెట్గా ఉందండి. ఓకే రైట్, కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని తీస్తున్నాం. సరే కాల్స్ లేవని ఇప్పుడు టాపిక్గా చెప్తున్నారు మనకి. అరుణ్ రెడ్డి మెయిల్ పంపించారు, అదానీ గ్రీన్ అండ్ ఎన్సీసీ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా 4 ఇయర్స్ కోసం? కుటుంబారు ఎన్సీసీ అదానీ గ్రీన్ కొనుక్కోవచ్చా? ఇక్కడ రెండు కూడా నేను పాజిటివ్గానే ఉన్నానండి. బట్ ఏంటంటే యాజ్ ఆఫ్ నో వాల్యుయేషన్స్ ఏదైతే ఉందో ఆ కంఫర్ట్ కొంచెం లేదనమాట. అండ్ రిజల్ట్స్ టైం కూడా, అండ్ అదానీ గ్రీన్ చూసాం ఆల్రెడీ లాస్ట్ టైం హిండెన్బర్గ్ టైం అప్పుడు వచ్చిన లోస్ ఏదైతే బిలో 800 లెవెల్స్కి అక్కడికి వెళ్ళిందో అక్కడి నుంచి స్టాక్ పెరిగి 2170 వరకు అట్లా వెళ్ళటం కూడా చూసాం. స్టాక్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కన్సాలిడేట్ అవుతుంది బిట్వీన్ 1650-1800 అనమాట. స్లోగా ఎస్ఐపి చేయమంటాను ఇక్కడ నుంచి. ఇట్ కెన్ గివ్ గుడ్ రిటర్న్స్ అండి. ఆ ఓల్డ్ లోస్ అయితే ఖచ్చితంగా రావు అని చెప్పేసి అని అంటాను. సేమ్ థింగ్ ఎన్సీసీ, వెయిట్ ఫర్ రిజల్ట్స్ అంటాను. రిజల్ట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి గుడ్ కాదని నేను అంటున్నా, బట్ హెడ్ ఆఫ్ రిజల్ట్స్ అనమాట. స్టాక్ ఆల్రెడీ న్యూ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, మనం అది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఆల్రెడీ రీసెంట్లీ క్లోజర్ టు 350 వచ్చి స్టాక్ ఇప్పుడు 330 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. మేబీ క్లోజర్ టు 310-315 అట్లా కొంటే కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. బట్ బోత్ ఆర్ గుడ్ బైస్ అని అంట. ఓకే, రెండు కూడా మంచి కంపెనీలే, మీరు కొనుక్కోదగిన కంపెనీలు, లెవెల్స్ జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, మార్నింగ్ అండి. పేరు? సాయి ప్రసాద్ అండి, అనంతపురం డిస్ట్రిక్ట్, అనంతపురం జిల్లా నుంచి. అడగండి. బ్యాంక్ ఆఫ్ ఇండియాను, ఇంకొకటి వచ్చి రిఫెక్స్ ఇండస్ట్రీస్ అని, ఈ రెండుట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా ఈ టైంలో? ఒకసారి కుటుంబరావు. ఏం కంపెనీలు మళ్ళీ రిపీట్ చేయండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా రిఫెక్స్ ఇండస్ట్రీస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకోటి ఏంటంటారు? రిఫెక్స్, ఆర్ఈఎక్స్, ఆర్ఈ రిఫెక్స్. ఓకే, ఎఫ్ని ఫా అని పలకాలి, మీరు రిఫెక్స్ ఏదో అంటున్నారు. ఓకే సరే, కుటుంబారు బ్యాంక్ ఆఫ్ ఇండియా రిఫెక్స్ ఇండస్ట్రీస్. రిఫెక్స్ కూడా ఈ మధ్య బాగా పెర్ఫామ్ చేస్తుందండి, ఎస్పెషల్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనమాట. ఎందుకంటే మార్చిలో రిజల్ట్స్ పెట్టాకలే రిజల్ట్స్ ఇచ్చారు మార్చ్ అండి. ఆ రిజల్ట్స్ తోటి స్టాక్ అనమాట అక్కడి నుంచి స్లోగా జంప్ అవుతూ 52-230 దాకా కూడా వెళ్ళింది. ఇప్పుడు కరెక్షన్ వచ్చింది మైల్డ్ గా, మేబీ క్లోజర్ టు 200 కొంటే కనుక కంఫర్ట్ లెవెల్ కూడా ఉంటుంది. డెఫినెట్లీ గుడ్ బెట్ అంటాను. ఆల్రెడీ కొనుంటే కనుక ట్రేడింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయమంట. ట్రేడింగ్ స్టాప్ డిస్టెంట్ గా ఉంది కానీ 200 దగ్గర ఉంది అనమాట. అది బ్యాంక్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆటో ఎన్సిలరీ స్పేస్ లో వన్ ఆఫ్ ది బెటర్ స్టాక్ అండి. బట్ నేను అనుకుంటాను రీసెంట్ హై ఏదైతే టచ్ అయిందో అది క్రాస్ అవ్వనంత వరకు మాత్రం నేను అనుకుంటాను ఫ్రెష్ బయింగ్ అందులో చేయటం కాస్త అడ్వైజబుల్ కాదు అని అంటాను. ఎందుకంటే టాప్ లైన్ పెరిగినా కూడా బాటమ్ లైన్ అనమాట వీక్ రావటం చూసాం మనం మార్చ్ ఎండింగ్. అంటే మార్జిన్స్ ప్రెషర్ పైన ఉంటున్నాయా ఆల్రెడీ? ఎందుకంటే ఆపరేటింగ్ మార్జిన్స్ ఇదివరకు 31% ఉండే స్టాక్ అనమాట, ఇప్పుడు 26% తగ్గినాయి. మేబీ ఈ క్వార్టర్లో మార్జిన్స్ ఇంకా తగ్గకుండా సస్టైన్ చేసుకుంటే బై చేయొచ్చు కానీ, బట్ అదర్వైజ్
ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ స్టాక్ ఆల్రెడీ స్టిల్ పార్షియల్లీ ఇమీడియట్లీ అని అంటాను, బట్ అదర్వైజ్ బెస్ట్ బయింగ్ అంటే మాత్రం హోల్డ్ టిల్ రిజల్ట్స్ అని చెప్పేసి అని అంటాను. ఓకే రైట్, మరొక కాలర్. హలో. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రియా అండి, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ప్రియా, నాలుగు గురించి అండ్ మాకు 20% ప్రాఫిట్ లో ఉన్నానండి. 300 షేర్స్ ఉన్నాయి, 130 160 దగ్గర. ఫ్యూచర్ చాంది లేకపోతే దాని ప్రాఫిట్స్ ఎట్లా ఉన్నాయి? ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా అండి? ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదా? ఇంకొక సజెషన్ సార్, మీరు వాట్ కాల్ చేసుకుంటాము, కాల్ చాలా సార్లు రావు, ఒక్కొక్కసారి మెయిల్స్ కూడా రీడ్ చేయలేకపోవచ్చు. సో మీరు ఒక వాట్సాప్ నంబర్ ఇచ్చి, ఎకనామిక్ టైమ్స్ చేస్తారు కదా, అట్లా ఏమన్నా మీరు వాట్సాప్ లో మేము క్వరీస్ ఇస్తే ఫాస్ట్ గా అవుతుంది. మేబీ యూ కెన్ చాలా మంది కస్టమర్స్ యూ కెన్ అడ్రస్. ఇప్పుడు రెండు రెండు మీన్స్ ద్వారానే మనం ఆన్సర్ చేయలేకపోతాం. మళ్ళీ మూడోది యాడ్ చేస్తాం అనుకోండి, వాట్సాప్ కూడా ఇంకొంచెం కాంప్లెక్స్ అవుతుంది. సో అందువల్లనే మనకు అంతకుముందు ఆలోచన ఉన్నా కూడా వాట్సాప్ ఫెసిలిటీని మనం ఇవ్వడం లేదు. ఎనీవే, కాల్స్ మెయిల్స్ ఇంతవరకు మ్యాక్సిమం మనకున్న సమయంలో తీసుకునే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ గారు, నాలుగోలో 30% ప్రాఫిట్లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? నాలుగోలో ఇమీడియట్గా ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ స్టాక్ స్టడీగా పెరుగుతూ ఉంది, అట్లాగే మెటల్ సెక్టార్లో లీడింగ్ అంటే అల్యూమినియం ప్రోడక్ట్స్ లీడింగ్లో ఉన్నారు. సో ఈ స్టాక్ని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. కంటిన్యూస్గా మీరు టెక్నికల్ చూసినప్పుడు హయ్యర్ బాటమ్స్ హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటే పైకి వెళ్తుంది. సో ఫండమెంటల్స్గా కూడా ఈ స్టాక్ కంటిన్యూస్గా ప్రాఫిట్స్ పెరుగుతూ ఉన్నాయి ఇయర్ బై ఇయర్ చూసినప్పుడు. సో ఈ స్టాక్ని హోల్డ్ చేయమని చెప్తానండి. సో 50 ఇంకా ఫర్దర్గా 1 ఇయర్ పాటు మీరు హోల్డ్ చేసినట్లయితే ఈ స్టాక్లో మంచి రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ 220-230 ఆ ప్రాంతాల్లో మనం రిటర్న్స్ చూడొచ్చు. ఇంకా ఒక 15% రిటర్న్స్ ఈ స్టాక్లో చూడవచ్చు. హోల్డ్ చేయమని చెప్తా. హోల్డ్ చేయొచ్చు. ఏమన్నా స్టాప్ లాస్ పెట్టుకోవాలా? స్టాప్ లాస్ అవసరం లేదండి. అంటే ఇన్ కేసు సీరియస్గా షార్ట్ టర్మ్లో మనీ కావాలి అనుకుంటే 180 కిందకు వస్తుంటే ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. ఓకే రైట్. మీరు అన్నది మంచి ఆలోచన అండి. వాట్సాప్ అనేది ఇప్పుడు ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. మెయిల్ కంటే కూడా వాట్సాప్ ఎక్కువ వాడుతున్నాం అందరం. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి అసలు వాట్సాప్లో ఏమున్నాయి, మనకు కొత్తగా ఏమైనా మెసేజ్లు వచ్చాయని చెక్ చేస్తున్నాం. కాకపోతే ఆ నెంబర్ ఇచ్చి ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం అందులో వచ్చే కొన్ని వేలాది మెసేజ్లు వస్తూ ఉంటాయి, వాటన్నింటినీ మనం ట్రాక్ చేయడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది ఫర్ ఏ ప్రోగ్రామ్ లైక్ దిస్. అదర్వైజ్ మీరు చెప్పింది మంచి సలహా, చూద్దాం భవిష్యత్తులో ఏమైనా ఇంప్లిమెంట్ చేసి చేద్దాం. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని మెయిల్స్. ప్రీ ఓపెన్ ట్రేడ్లో 24,375 కనిపిస్తుంది నిఫ్టీకి సంబంధించి. ఒక 50 పాయింట్ల లాభం కనిపిస్తుంది. సెన్సెక్స్ది అదే పరిస్థితి, 170 పాయింట్ల లాభం సెన్సెక్స్లో ఉంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. చూద్దాం ఓపెనింగ్ తర్వాత ఏ విధమైనటువంటి మూవ్స్ ఉంటాయో. ఓకే, కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, మరొక కాలర్ తీసుకుందాం. హలో నమస్తే అండి, అడగండి. నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్, హైదరాబాద్. సార్ ఈ రేట్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ జిఎంఆర్ ఇన్ఫ్రా కొనొచ్చండి, కుటుంబరావు గారిని అడుగుతున్నాను. జిఎంఆర్ ఇన్ఫ్రా కొంటారు, ఐడిఎఫ్సి ఫస్ట్ కూడా. కుటుంబరావు గారు, ఈ రేట్లో రెండు కూడా సిప్ మోడ్ లో కొనమంటారండి? భయపడాల్సిన అవసరం లేదు, డెఫినెట్లీ బై కొనుక్కోవచ్చు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆగండి, ఏమి హడావడం లేదు ఇప్పుడే. ఎందుకంటే దానిలో కూడా ఈ మెర్జర్ గొడవ అంతా ఉంది, అదంతా అయిపోయి దాని తాలూకు ఫలితాలు అన్నీ బయటకు వచ్చి అక్కడ ఏమన్నా నెగిటివ్లు ఏమన్నా బయటకు వచ్చాయనుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాగా తయారవుతుంది. అందుకని కొంచెం వెయిట్ చేయడం మంచిది, ఆ ప్రక్రియ ముగిసే వరకు వెయిట్ చేయండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, అడగండి. మార్నింగ్, అడగండి. నా పేరు చంద్ర, నేను కడప నుంచి కాల్ చేస్తున్నాను. కర్నూలు నుంచి, అడగండి. కడప కడప నుంచి, సరే, పక్క పక్క జిల్లాలేగా. సార్ నేను మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక 5,000 వరకు ఎస్ఐపి పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాను సార్. ఏమండి? మ్యూచువల్ ఫండ్స్ లో మంత్లీ ఒక 5,000-6,000 వరకు సేవ్ చేసుకోవాలని పెట్టుకోవాలని ప్లానింగ్ ఉన్నాను సార్.
ఒక బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే గ్రోత్ బాగుండేటివి ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా సార్? అంటే రకరకాల స్కీమ్లు ఉన్నాయండి, మనకు కనీసం ఒక 100-150 స్కీమ్లు మనకు ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా కనిపిస్తూ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో. మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి మీరు ఎటువంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఇవన్నీ మనకు తెలుసుకోకుండా అలా జస్ట్ లైక్ దట్ చెప్పడం కష్టం. సరే, ఒక లార్జ్ క్యాప్ ఫండ్, మేబీ ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి అవుతుంది. నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు కొంత మొత్తాన్ని. మరొకటి, ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ బాగా చేస్తుంది. సో ఈ రెండు స్కీమ్స్లో మీరు అన్న 5,000 రూపాయలని సమానంగా విభజించి 2,500 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో సార్, నాకు ఆర్ఐఎల్ చేస్తున్నాయండి. ఆర్ఐఎల్ ఉన్నాయి, ఓకే. అంటే ఇప్పుడు 10 రూపాయలు నాకు ఎలా డెన్సిస్తుంది, 30 ఇయర్స్ దాకా పట్టించుకోలేదు. అవి నాకు ఒక 80 కనిపిస్తున్నాయి ప్రస్తుతం. దాని పోల్చిన నేను డీమాట్ చేసుకోలేదు వాటిని. నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? 80 షేర్లు ఉన్నాయా మీ దగ్గర ఇప్పుడు? 80 ఉన్నాయండి. ఆ 80 ఇంకా ఏమయ్యాయో మీ దగ్గర, అంటే మీ దగ్గర షేర్ సర్టిఫికేట్ 80 షేర్లు ఉంది. అది ఆ తర్వాత చాలా కార్పొరేట్ డెవలప్మెంట్స్ జరిగాయి. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీ దగ్గర ఉన్న, ఏ ఊర్లో ఉంటారు మీరు? ఓకే, కాల్ కట్ అయిపోయినట్లుంది. ముందుగా మీరు ఏ ఊరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ అండి. హైదరాబాదే కదా, నగరంలో ఉన్నారు. చక్కగా మీకు దగ్గరలో ఉన్న ఏ హెచ్డిఎఫ్సి బ్యాంకు వెళ్ళండి, అక్కడ ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అక్కడ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ లేకపోతే బ్రోకింగ్ కంపెనీస్ అంటే మీకు కొద్దిగా వెతకడం కష్టం అవుతుంది. బ్యాంకులు అయితే మీకు ఈజీగా అందుబాటులో ఉంటాయి కాబట్టి బ్యాంక్స్ పేర్లు చెప్పడం జరుగుతుంది. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇటువంటి బ్యాంక్స్లోకి వెళ్ళి నాకు డిమాట్ అకౌంట్ కావాలి అని అడగండి. వాళ్ళు ఎలా ఓపెన్ చేయాలో చెప్తారు. ఆ డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీ సర్టిఫికెట్ని ఆ డిమాట్ అకౌంట్ ఎక్కడైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి అందజేయండి. వాళ్ళే మీ షేర్స్ని డిమెటరలైజేషన్ కోసం పంపిస్తారు. ఇంకా ఆ తర్వాత మీకు చాలా ఈజీగా అమ్మేసుకోవచ్చు. దాన్ని పెద్ద కష్టం ఏం లేదండి. మీరేమి దీని గురించి అమ్మో ఇంత పని ఉందా అని అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ టాస్క్ ఇది. ఒక్కసారి మీరు ఆ బ్యాంక్కి కానీ లేకపోతే ఒక డిపాజిటరీ పార్టిసిపెంట్ ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు. 80 షేర్లు కుటుంబంలో 30 సంవత్సరాల క్రితం రిలయన్స్ షేర్లు 80 ఉండుంటే ఇప్పుడు ఎన్ని అయి ఉండొచ్చు? అవి మధ్యలో ఒకటి ఎరా బోనస్ ఏమండి? అదే ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ తెలియదు అండి. ఎందుకంటే మధ్యలో ఆర్పిపిఎల్ వచ్చి, రిలయన్స్ పెట్రోకెమికల్స్ వచ్చి, మళ్ళా అవి కనుక కన్వర్ట్ అయ్యి ఉండి ఇట్లా అనమాట, దాన్ని మళ్ళీ మర్జర్ చేస్తా ఇచ్చిన ఈక్వేషన్స్ చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయండి. బట్ నేను అనుకోవటం మాత్రం డెఫినెట్లీ యూ వుడ్ హావ్ గాట్ అట్లీస్ట్ 3,000 to 4,000% రిటర్న్ ఆన్ దట్ అండి. బ్రహ్మాండమైన లాభం వచ్చి ఉంటుంది. మీరు మర్చిపోవడం మంచిదైంది ఒక విధంగా. మధ్యలో ఎప్పుడు అమ్మేసుకుని ఉండేవాళ్ళు డిమాండ్ చేయించుకొని ఉంటే. సరే, మరొక కాలర్ తీసుకున్నాం. హలో. హలో, నమస్తే అండి, అడగండి. సార్, క్వశ్చన్ చెప్పాడు సార్, క్వశ్చన్ చెప్పాడు. అండ్ కేపీఐ గ్రీన్ సార్, ప్రాఫిట్ అన్నం సేల్ చేస్తా? ప్రాఫిట్లో ఉన్నారు. మంచి ప్రాఫిట్ అన్నం. మంచి ప్రాఫిట్లో ఉన్నారు. సరే, ముందుగా రామకృష్ణ గారు క్వశ్చన్ చెప్పాడు గురించి చెప్పండి మీరు. ఓకే అండి, క్వశ్చన్ షిప్యార్డ్ 2007-99 అండి. ప్రీ ఓపెన్లో ఈ రోజున స్టాక్ కంటిన్యూస్ రైజ్ మనం చూస్తున్నాము. అంటే విపరీతమైన డిమాండ్ ఈ డిఫెన్స్ కంపెనీస్కి వస్తున్నాయి. రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు, హెచ్డిఎఫ్సి ఏఎంసి వాళ్ళు ఎస్ఐపిస్ కూడా ఆపేయడం జరిగింది. న్యూ ఎస్ఐపిస్ ఎవరైతే డిఫెన్స్, అంత రష్ ఉంది, మ్యాడ్ రష్ ఉంది. సో స్టాక్ టెక్నికల్గా చూసినప్పుడు స్ట్రాంగ్గా కనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇంకా ఫర్దర్గా కూడా బడ్జెట్లో ఏమన్నా ఇంకా ఫర్దర్గా ఏమైనా న్యూస్లు రిలీజ్ అయినప్పుడు ఇంకా ఈ స్టాకు హయ్యర్ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి 2400 దగ్గర. 2400 దిగుతుంటే ఎగ్జిట్ అవ్వండి, లేకపోతే ఈ స్టాక్ని హోల్డింగ్లో పెట్టుకోవచ్చు. కుటుంబారు, 3 సంవత్సరాల క్రితం 20 రూపాయలు ఉన్న షేర్ ఇది కేపీఐ గ్రీన్ అనేది, ఇవాళ 2,000 రూపాయలు దగ్గరగా ఉంది సుమారుగా. ఏం చేయొచ్చు, సెల్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా? ఇంకా
స్టాక్ అండ్ కేపీఐ గ్రీన్ మనం చాలా సార్లు అబ్జర్వ్ చేసామండి. పెరిగేటప్పుడు అప్పర్ సర్కిట్స్ తోటి పెరుగుతుంది, పడేటప్పుడు డౌన్ సర్కిట్స్ తోటి పడుతుంది. బట్ అల్టిమేట్లీ ఏంటంటే కరెక్షన్స్ కంప్లీట్ అయ్యి ఫుల్ ఇయర్ గ్రాఫ్ చూసారనుకోండి మీరు, ఇట్ ఈస్ హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ అని అనమాట. అంత కంటిన్యూస్ గా రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ కాబట్టి. బట్ ఎఫెక్టివ్ గా గ్రేట్ రిటర్న్స్ 2024 వచ్చింది. ఎందుకంటే 2024 జనవరిలో కనుక స్టాక్ కేర్ఫుల్ గా చూస్తే అరౌండ్ 850-900 కి వచ్చి అనమాట. అక్కడి నుంచి చాలా ర్యాపిడ్ గా వితిన్ 6 మంత్స్ ఈ 50% గెయిన్స్ 2000 వరకు కూడా రావటం చూసాం. నన్ను అడిగితే మాత్రం హై పిఈ స్టాక్ తో ఇన్ ఫ్యాన్సీడ్ ఇండస్ట్రీ ఉన్న ఎవరన్నా కొనుంటే కనుక ఎఫ్ఓసి చేసుకుని బ్యాలెన్స్ స్టాక్ కూడా ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమంటారు. ఎందుకు హోల్డ్ చేయమంటారంటే ఇంకా 10 రూపీస్ పేడ్ అప్ స్టాక్ ఇది గుర్తుంచుకోవాలి. ఈ సెగ్మెంట్ లో చాలా స్టాక్స్ కి డబుల్ రిక్వైర్మెంట్ ఉండి రేపు లిక్విడిటీ పెంచాలి స్టాక్ అనుకున్నప్పుడు కూడా ప్రమోటర్స్ మళ్ళీ స్టాక్ స్ప్లిట్ కి వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తాం. అండ్ ఈ కంపెనీకి మాత్రం లిక్విడిటీ కూడా ఎక్స్ట్రీమ్లీ హై ఉంది. ఎందుకంటే ఇంత హై ప్రైస్ స్టాక్ అయినా రోజు 10-11 లక్షలు ఈజీగా ట్రేడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి హోల్డ్ అండి. ఓకే, లాస్ట్ జూలై ఇది 500 రూపీస్ ఉంది, అక్కడ నుంచి ఇప్పుడు 4 రెట్లు పెరిగింది. బాగా పెరిగిన స్టాక్ హోల్డ్ చేయొచ్చు, బట్ స్టిల్ కొంత జాగ్రత్తగా ప్రైస్ మూమెంట్స్ గమనిస్తూ ఉండండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో బన్సాల్, వైర్ గురించి అడుగుతున్నారు కాజా శ్రీనివాసరావు కాకినాడ నుంచి. బన్సాల్ వైర్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? కొత్త లిస్టింగ్ కదండి, నిన్న ఆల్మోస్ట్ 35% ప్రీమియంతో లిస్ట్ అయింది. కోటక్ మ్యూచువల్ ఫండ్ సుమారుగా ఒక 20-25 లక్షల షేర్లు కొన్నారు నిన్న. సో దాన్ని బట్టి ఈ కంపెనీకి ఒక మంచి పొటెన్షియల్ ఉందని అయితే అర్థమవుతుంది. ప్రైస్ మరి ఈ ప్రైస్ పే చేయాలా వద్దనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. కాలర్ ఉన్నారా? ఓకే, సిజీ పవర్ గురించి అడుగుతున్నారు నితిన్ నెల్లూరు నుంచి. సిజీ పవర్, పవర్ ఇండియా, పవర్ ఇండియా అంటే హిటాచీ ఎనర్జీ. కుటుంబరావు గారు, ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ కరెంట్ ప్రైస్లో? సిజీ పవర్ మనం చెప్తున్నాం అండి, కంటిన్యూస్ గా బుల్లిష్ గా ఉండండి స్టాక్ లో. ఇది 4-ఫిగర్ స్టాక్, ఎస్పెషల్లీ ఇప్పుడు సెమీ కండక్టర్ స్పేస్ వీటన్నిటిలోకి అట్లా ఎంటర్ అవుతున్నారు కాబట్టి అవుట్ పెర్ఫార్మింగ్ గా ఉంటుంది. అండ్ లిటరలీ డెట్ ఫ్రీ అయిపోయిన కంపెనీ కూడా కాబట్టి వితౌట్ ఎనీ డౌట్ హోల్డ్ అని అంటాను. బయింగ్ కూడా క్లోజర్ టు 700 కరెక్షన్ లో వస్తే ఫ్రెష్ బయింగ్ కూడా చేయమని చెప్పేసాను అంట. ఓకే, హిటాచీ ఎనర్జీ కూడా మనం చూసాం 13,000 రూపాయలు స్టాక్ అయినా సరే ఎంత స్పెక్టాక్యులర్ గా పెర్ఫామ్ చేసిందో. ఎందుకంటే 4,500-5,000 ఉండే స్టాక్ అనమాట, ఇప్పుడు 14,000 దాకా వచ్చేసింది. సో హైపీఈ స్టాక్, 332 PE స్టాక్ అయినా కూడా బై అండ్ లార్జ్ ఈ సెగ్మెంట్ లో కంపెనీ హాస్ బికమ్ ఏ బిగ్ లీడర్. అండ్ మోర్ ఓవర్ మార్చ్ రిజల్ట్స్ కనుక జూన్ లో రిపీట్ చేస్తే ఇక్కడ నుంచి స్టాక్ అనమాట క్లోజ్ టు ఈవెన్ 17,000 or 18,000 ఇట్లా కూడా నేను సర్ప్రైజ్ కాను. ఎందుకంటే మార్చ్ రిజల్ట్స్ అంత స్పెక్టాక్యులర్ గా ఉన్నాయి. FY25 లో ఈ స్టాక్ 25,000 టచ్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోన అవసరం లేదు, అంత పొటెన్షియల్ పవర్ లో. పవర్ సెక్టర్ లో హిటాచీ ఎనర్జీ చేయని పని ఉంటూ లేదండి. ఒక ఫుల్ స్పెక్ట్రమ్ లో ఈ కంపెనీ పనిచేస్తుంది, రైట్ ఫ్రమ్ ట్రాన్స్మిషన్ లైన్స్ వేయడం దగ్గర నుంచి పవర్ కంపెనీలకు అవసరమైన ఎక్విప్మెంట్ దగ్గర నుంచి దే డూ ఎవ్రీ సార్ట్ ఆఫ్ ఈపీసీ కాంట్రాక్ట్స్ దగ్గర నుంచి అన్ని ఏదైనా సరే చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్న కంపెనీ హిటాచీ ఎనర్జీ. సో బై ఆన్ ఎవరీ డిక్లైన్ అండి. తర్వాత మెయిల్. ఓకే రైట్, సడన్గా మెయిల్ బాక్స్ క్లోజ్ అయింది. ఒక కాల్ ఉంది, తీసుకుందాం. హలో హలో ఓకే సరే, నా మెయిల్ బాక్స్ నాకు వచ్చేసింది. ఎంటీఆర్ గురించి అడుగుతున్నారు వినయ్ హైదరాబాద్ నుంచి. 10 షేర్లు ఎంటీఆర్ టెక్నాలజీస్ 10.80లోకి తీసుకున్నారు, లిస్టింగ్ రోజు తీసుకున్నారు. ఏమిటి మీ వ్యూ, ఏంటి ఇది పెర్ఫామ్ చేస్తుందా నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేస్తే, లేదు దీని నుంచి అమర రాజాకి షిఫ్ట్ కావచ్చా? రామకృష్ణ చెప్తారా? ఎంటీఆర్ టెక్నాలజీస్ కుటుంబంలో చెప్పండి. లేదంటే ఎంటీఆర్ కొంచెం అండర్ పెర్ఫార్మర్ అనొచ్చండి ఈ బుల్ మార్కెట్ లో అనమాట. ఎందుకంటే లిస్టింగ్ అప్పుడు ఏదైతే కనుక గెయిన్స్ స్టార్టింగ్ ఏదైతే వచ్చిందో ఆ హైస్ అనమాట మళ్ళీ టచ్ అవటం కూడా కొంచెం డిఫికల్ట్ గా ఉంది స్టాక్ అనమాట. అందుకని చెప్పేసి నన్ను అడిగితే మాత్రం హోల్డ్ చేయమంటాను ఎంటీఆర్. బట్ డైవర్సిఫికేషన్ అంటే చేయాలంటే కనుక డెఫినెట్లీ అమర్ రాజా ఇస్ మచ్ బెటర్ బెట్ దాన్ ఎంటీఆర్. ఎంటీఆర్ కంటే
అమర రాజు అనే బెటర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది రాబోయే రోజుల్లో. సో షిఫ్ట్ కావడం కూడా ఒక మంచి ఆలోచన ఇది. రైట్, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం మనం. నిఫ్టీకి సంబంధించి 24,386 60 పాయింట్ల లాభం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 192 పాయింట్ల లాభంతో ఉంది. అలాగే సెన్సెక్స్ సుమారుగా 223 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. ఎంఎండ్ఎం ఇవాళ కూడా కొద్దిగా వీక్గానే ఓపెన్ అయింది. అదర్ సైడ్ ఐసీఐసీఐ బ్యాంక్ పాజిటివ్గా ఓపెన్ అయింది, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ స్వల్ప నష్టంతో మనకు కనిపిస్తుంది. 80,000 పైన మళ్ళీ సెన్సెక్స్ ఈరోజు కనిపించడం ఒక మంచి డెవలప్మెంట్గా చూడవచ్చు. మిడ్ క్యాప్స్లో పీసీబీఎల్ పెరిగింది, ఈ స్టాక్ ఆల్మోస్ట్ 5.5% పెరిగింది. ఎస్ బ్యాంక్ పెరిగింది, కొచ్చిన్ షిప్ యార్డ్ పెరిగింది, కేపీఐఎల్ పెరిగింది, అలాగే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. సో మళ్ళీ ఇవాళ పిఎస్సీ స్టాక్స్లో హైటెండ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఆర్వీఎన్ఎల్ మళ్ళీ 620 అయిపోయింది. అంబుజా సిమెంట్స్, సుందరం, అలాగే సోలార్ ఇండస్ట్రీస్, కేన్స్ టెక్నాలజీ, సిఈ ఇన్ఫోసిస్టమ్స్, సిగ్నేచర్ గ్లోబల్, ఇండిగో పెయింట్స్, ఐఆర్బి ఇన్ఫ్రా, ఎంఆర్పిఎల్, నెట్వర్క్ 18, జేఎం ఫైనాన్షియల్, ఇటువంటి కౌంటర్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. లూజర్స్ లిస్ట్లో 5-స్టార్ బిజినెస్, గ్లెన్మార్క్ లైఫ్, మదర్ సన్, టాటా ఎలిక్సీ. టాటా ఎలిక్సీ రిజల్ట్ నిన్న వచ్చింది, రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. థర్మాక్స్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, మ్యాక్రోటెక్ డెవలపర్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఇలా మనకు లూజర్స్ లిస్ట్ కనిపిస్తుంది. మాస్చిప్ నిన్న 284 క్లోజింగ్, ఈరోజు మార్నింగ్ ఇప్పుడు 291 కనిపిస్తుంది. సో కొంత బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఈ లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది. రామకృష్ణ గారు, ఎనీ ట్రేడింగ్ అడ్వైస్? ఇందాక చెప్పినట్లు నిఫ్టీ కనుక ఏమాత్రం కొంచెం అంటే వీక్గా ట్రేడ్ అయితే 1 or 2 hours 24,200 ఆ ప్రాంతాల్లో బై చేయమని చెప్తానండి. ఎగ్జాక్ట్గా అయితే 24,185-190 ఆ ప్రాంతాలకి రావచ్చు. అక్కడ బై చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ మీరు ఒక 100 points 120 points టార్గెట్గా పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ అయితే ఒక 60 points పెట్టుకోమని చెప్తాను. సో మార్కెట్ మూమెంట్స్ చాలా హ్యూజ్గా ఉంటున్నాయండి ఈ మధ్యకాలంలో. మనం చూస్తే నిన్న కూడా వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంది. ఒక దశలో 319 పాయింట్లు నిఫ్టీ పడిపోయింది. సో హై లోలు మనం చూసినప్పుడు సెన్సెక్స్లో 1045 పాయింట్స్ హైలోకి డిఫరెన్స్ ఉంది నిన్న. సో హ్యూజ్ మూవ్స్ వస్తున్నాయి కాబట్టి స్టాప్ లాసెస్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయమని చెప్తాను. అంబుజా సిమెంట్స్ ఒకటి బాగా పెరిగింది ఇవాళ, 3.5% ఆల్మోస్ట్. ఎక్కడో ఒక మూడీస్ వాళ్ళు ఎవరో ఒక అప్గ్రేడ్ ఇచ్చారు. అలాగే ఎస్ బ్యాంక్ కూడా 5.5% పెరిగింది, మూడీస్ అవుట్లుక్ చక్కగా ఇవ్వడంతో. తాల్బ్రోస్ ఆటో ఇది కూడా 4.5% 5% పెరగడం చూస్తున్నాం. కొన్ని కొన్ని స్టాక్ స్పెసిఫిక్గా మంచి మూమెంట్స్ అనేవి కొన్ని గమనిస్తున్నాం మనం. ఓకే, ఇక మెయిల్స్లోకి వెళదాం. తర్వాత మెయిల్ సరిత అడుగుతున్నారు, డిక్సన్ టెక్నాలజీస్ 3,250 ఉన్నాయి, ఎన్ని షేర్లు ఉన్నాయో రాయలేదు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? కుటుంబరావు గారు, స్పెక్టాక్యులర్ గా రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట డిక్సన్ టెక్నాలజీస్. బట్ ఒక షార్ట్ టర్మ్ పీక్ రీచ్ అయింది అనేది అయితే మాత్రం ఫీలింగ్ వస్తుంది. కానీ ఉన్న మూమెంటం కనమాట స్టాక్ అయితే అమ్మకూడదు, ట్రేడింగ్ స్టాక్ పెట్టుకునే హోల్డ్ చేయమంటాను. ఎందుకంటే వాళ్ళు కొన్నది లిటరలీ 52-week లోలో కొన్నారు దాదాపు అనమాట, అందుకని చెప్పేసి. అండ్ స్టాక్ ఆల్రెడీ ఇప్పుడు 12,500-12,400 మధ్యలో హోవర్ అవుతుంది. మేబీ హూ నోస్ అనమాట, ఇక్కడ నుంచి స్టాక్ స్ప్లిట్ మళ్ళీ 1 rupee కోట్ల చేసిన తర్వాత కూడా స్టాక్ 7,000-8,000 వెళ్ళే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. డెఫినెట్లీ హోల్డ్ అండి, వన్ ఆఫ్ ద అవుట్ పెర్ఫార్మింగ్ స్టాక్స్. ఓకే, హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. మీ దగ్గర ఉన్న డిక్సన్ టెక్నాలజీస్ షేర్స్ మంచి ప్రైస్లో ఎంటర్ అయ్యారు, అది హ్యాపీయెస్ట్ థింగ్. హరీష్ రెడ్డి, ప్రాజ్ ఇండస్ట్రీస్ 90% ప్రాఫిట్లో ఉన్నారు. కొచ్చిన్ షిప్ యార్డ్ సార్ ఇప్పుడే చెప్పడం జరిగింది, హోల్డ్ చేయండి అని. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మళ్ళీ షిప్ బిల్డింగ్ కంపెనీస్ అన్ని కూడా. విఆర్పిఎల్ సంత గారు, యా కుటుంబరావు గారు, చాలా స్ట్రాంగ్ రూమర్ ఏంటంటే బడ్జెట్లో ఒక షిప్పింగ్ ఫండ్ పెడుతున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేస్తుంది అని మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపీటర్స్ కి. ఓకే, అది మార్నింగ్ నుంచి ఆ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది బిజినెస్ ఛానల్స్ లో అనమాట, ఇంగ్లీష్ బిజినెస్ ఛానల్స్ లో. దాంతో వాళ్ళు ఆల్ షిప్పింగ్ స్టాక్స్ బెటర్గా ఉంది. వెరీ గుడ్, షిప్ బిల్డింగ్లో ఒక వరల్డ్ లీడర్గా ఎమర్జ్ కావాలనేది ఇప్పుడు ప్రభుత్వ సంకల్పం. మేబీ ఆ దిశగా ఈవెన్ అదానీస్ కూడా ఐ థింక్ వాళ్ళ ముంద్రా పోర్ట్ దగ్గర ఒక షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీని నెలకొల్పోతున్నారట. సో మంచి న్యూస్ ఈ సెక్టర్ సంబంధించి కనిపిస్తుంది. సో ప్రాజ్ ఇండస్ట్రీస్ ఏం చేయమంటారు, 90% ప్రాఫిట్లో ఉన్నారు. రీసెంట్ కంబ్యాక్ ఏదైతే ప్రాజ్లో వచ్చిందో అండి, ఇది సస్టైనబుల్గా కాదా అనేది పోస్ట్ మాన్సూన్ చెప్పగలుగుతాం, ఆర్ గవర్నమెంట్ రెగ్యులేటరీ చేంజెస్ ఏమైనా వస్తాయి అనేది చూడాలి బడ్జెట్లో. బట్ నేను అనుకుంటాం మాత్రం ఒక
ఒక గుడ్ రన్ అప్ వచ్చింది. మనం చూసాం చాలా రోజులు 500 దగ్గర ఎట్లా లగాడుగా ఉండనమాట, స్టాక్ ఒక్కసారి టేక్ ఆఫ్ అయ్యి 750 లెవెల్స్ వచ్చిందని. నన్ను అడిగితే కనుక లోవర్ లెవెల్స్ లో కొన్నాళ్ళు కాస్త పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నా కూడా నష్టం లేదు ఈ స్టాక్ లో అంటాం. అండ్ విష్ణుప్రకాష్ హోల్డ్ చేయమంటారా? విష్ణుప్రకాష్ హోల్డ్ చేయమంటానండి. లాస్ట్ రిజల్ట్స్ తోటే వర్స్ట్ అయిపోయింది, మనం అది చెప్పుకోవడం కూడా జరిగింది. నేను అనుకుంటు మాత్రం స్టాక్ డెఫినెట్లీ ఈసారి రిజల్ట్స్ తర్వాత ఒక మేజర్ మూవ్ కూడా చేసిన సర్ప్రైజ్ కాదు. నేను డెఫినెట్లీ హోల్డ్ అండ్ రిస్క్ టేకర్స్ అయితే కనుక లోవర్ లెవెల్స్ లో బై చేయమని కూడా. ఓకే, సో కుటుంబం చాలా రోజులు అయింది, ఒక ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. భాను వెంకటేశ్వర్లు పంపించారు, 3 to 5 ఇయర్స్ ఉద్దేశం ఉంది, పోర్ట్ఫోలియో హోల్డ్ చేసే ఉద్దేశం. ఎనీవే హెచ్డిఎఫ్సి ఉన్నాయి 1551 లో, హోల్డ్. అశోక బిల్డ్కాన్ 174 లో ఉన్నాయి, హోల్డ్. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 232 లో ఉన్నాయి, హోల్డ్. జియో ఉన్నాయి, జియో ఫైనాన్షియల్ అనుకుంటాను, 352 లో, హోల్డ్ అండి. ఎన్టీపీసి 321 లో ఉన్నాయి, హోల్డ్ అండి. డెల్టా కార్ప్ 155 లో, సెల్ డెల్టా కార్ప్. అశోక్ లేలాండ్ 212, బుక్ పార్షియల్ ప్రాఫిట్స్. ఆర్వీఎన్ఎల్ 355, బుక్ పార్షియల్ ప్రాఫిట్స్. ఓకే, సో 620 రూపీస్ అయింది మీరు 350 లో కొంటే. ఆర్వీఎన్ఎల్ ఎక్సలెంట్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్లో ఇది కూడా ఉంది, మనం ఫిబ్రవరిలో రికమెండ్ చేసాం అక్కడ వైజాగ్ వర్క్షాప్లో, అక్కడ నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. కేసీ ఇండస్ట్రీస్ చంద్రశేఖర్ రాజు అడుగుతున్నారు, కేసీ ఇండస్ట్రీస్ 970 రూపాయలు ఉన్నాయి, ఇది 3 సంవత్సరాలు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, మంచి రిటర్న్స్ వస్తాయి లేదా? రంకృష్ణ గారు చూస్తున్నారు, ఇది కంటిన్యూస్ అప్పర్ సర్క్యూట్స్లో ఉందండి స్టాకు, చాలా క్రేజ్ మొమెంటం కనిపిస్తుంది. సో చాలా క్రేజీ మూమెంట్, మీరు అన్నట్లు చాలా క్రేజీ మూమెంటమే కనిపిస్తుంది. గతంలో ఆర్ఎస్ సాఫ్ట్వేర్లు ఇలాంటివి చూసాము ఇట్లాగే పెరగడం అప్పర్ సర్క్యూట్స్ కంటిన్యూస్ అప్పర్ సర్క్యూట్స్లో. సో ఈ స్టాక్ కూడా అలాగే వెళ్తూ ఉందండి. సో ఈ మధ్య స్ప్లిట్ కూడా జరిగినట్లుంది. సో మొత్తం మీద ఈ స్టాక్లో ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ తో మెయింటైన్ చేసుకోవచ్చు అండి, హోల్డింగ్స్ ఉంటే. ఆల్రెడీ పొజిషన్ ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నారు అన్నారు కాబట్టి. 970లో కొన్నారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 1450 ఉంది, 500 రూపాయలు పెరిగింది ఆయన కొన్న ప్రైస్ నుంచి. హోల్డ్ చేయండి, స్టాప్ లాస్ పెట్టుకోండి, మేబీ వెనక్కి వస్తుందేమో భయం ఉంటే. వసంత్ గారు, యా కుటుంబరావు గారు, ఆ స్టాక్లో స్టాక్ స్ప్లిట్ కమ్ బోనస్ కూడా ఉందండి, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కంపెనీ అనే ఎక్స్ట్రీమ్లీ లో ఈక్విటీ, మెయిన్ ఆ లో ఈక్విటీ మూలానే ఈ ప్రైసింగ్ కూడా ఉంది, అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే స్ప్లిట్ బోనస్ తర్వాత కూడా ఈపీఎస్ ఇంకా దాదాపు 200 EPS కనిపిస్తుంది అనమాట స్టాక్కి, అందుకని చెప్పేసి ఇంకా లిక్విడిటీ ఇస్ ద క్రైటీరియా, అందులో కేర్ఫుల్గా చూసుకోమంట. ఓకే, మంచి కంపెనీలో ఉన్నారు మీరు, మంచి ఇన్వెస్ట్మెంట్ చేశారు, లెవెల్స్ కూడా మంచి లెవెల్స్లో అట్రాక్టివ్ లెవెల్స్లో ఎంటర్ అయి ఉన్నారు కేసీ ఇండస్ట్రీస్. శ్రీ బిందు అడుగుతున్నారు, ఎన్టీపీసీ, ఇరేడా, ఆర్ఈసీ, పిఎఫ్సి, ట్రిల్ అంటే ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైయర్స్, సిజీ పవర్, మాస్ చిప్, ఇవన్నీ కొంటారట లాంగ్ టర్మ్ కోసం, బాగానే ఉంది. చెప్పు మాస్ చిప్, ఎవ్రీ స్టాక్ పవర్ సెగ్మెంట్లో పెట్టారండి, అంత ఓవర్ వెయిట్ వన్ సెగ్మెంట్లో ఉండటం కూడా కాస్త అడ్వైజబుల్ కాదన్నమాట. ఎక్సెప్ట్ మాస్ చిప్ లిటరలీ అన్ని పవర్ సెగ్మెంట్ స్టాక్స్ ఉన్నాయి, అది అబ్జర్వేషన్. కరెక్టే, మీరు మంచి కంపెనీలు సెలెక్ట్ చేస్తున్నారు, కానీ ఒకే సెక్టర్ నుంచి చాలా ఎక్కువ లిస్ట్ పెట్టుకున్నారు, అది కొంచెం కన్సర్న్ అంతే. మోల్టెక్ ప్యాకేజింగ్ భద్రకాళి అడుగుతున్నారు, 500,000 రూపాయలు, 743 రూపాయల్లో ఇన్వెస్ట్ చేశారు ఆల్రెడీ, ఇది 1100 దాకా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 790కి వచ్చేసింది, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? కుటుంబారు ఏంటి, లక్ష్మణరావు గారు ఏం చేస్తున్నారు? మోల్టెక్ హోల్డ్ చేయమంటానండి, వాళ్ళకున్న ప్రోడక్ట్ మునాపులు ఏదైతే ఉందో అనమాట, పెయింట్ కంపెనీస్తో చాలా వరకు అనమాట ఇలా ప్యాకేజింగ్ది డెఫినెట్లీ ఉండదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కంపెనీ కాస్త ఎక్స్పాన్షన్స్ కానీ ఇవన్నీ కూడా స్లో డౌన్ అయిపోయినాయి, టర్న్ ఓవర్స్ ఫ్లాట్ అవుతున్నాయి. ఈ షుడ్ డూ సంథింగ్ మోర్ ఇంట్రెస్టింగ్, మధ్యలో ఆయన ఇంజెక్టబుల్స్ దీంట్లోకి వెళ్దామని అనుకున్నారు, అలాంటిది అనమాట, మరి ఏమన్నా చేస్తారా? ఎందుకంటే రియల్ ఈ కంపెనీ ఈ పాటికి 1000 crores టర్న్ ఓవర్ రీచ్ అవ్వాల్సింది, బట్ యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ స్టడీలీ మూవింగ్ అప్. నన్ను అడిగితే కనుక అగ్రెసివ్ రిటర్న్స్ అయితే రావు కంపెనీలో. ఓకే, అగ్రెసివ్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు మోల్టెక్ ప్యాకేజింగ్ నుంచి. రైట్, లాభం తగ్గింది నిఫ్టీలో, 25 పాయింట్ల లాభం మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కూడా అదే పరిస్థితి. సో కొంత యాక్షన్ మిడ్ క్యాప్స్లోనే సెలెక్టివ్గా కనిపిస్తుంది అది కూడా.
ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.